పైరాలసిస్ అంటే ఏమిటి? పైరో అంటేనే మనకి మనకి హీట్ అండ్ ఎనర్జీ అన్నట్టుగా అనమాట. పైరాలసిస్ సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో ఘన వ్యర్థ పదార్థాలని వాటిని మేనేజ్మెంట్ చేసేటటువంటి టెక్నాలజీస్లో పైరాలసిస్ అనేటటువంటిది ఒక టెక్నాలజీ. దీని కింద హై టెంపరేచర్స్ వద్ద ఆక్సిజన్ లేకుండా ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ వద్ద హై టెంపరేచర్స్ వద్ద వీటిని డిగ్రేడ్ చేస్తే సాలిడ్ వేస్ట్ని దాన్ని పైరాలసిస్ అంటాం. అదే హై టెంపరేచర్స్ వద్ద ఆక్సిజన్ సహాయంతో డిగ్రేడ్ చేస్తే దాన్ని మనము ఇన్సినరేషన్ అంటాము. సో ఇన్సినరేషన్ మరియు పైరాలసిస్ అనేవి రెండు మెథడ్స్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి హీట్ ఎనర్జీ. ఇక్కడ చూడండి, ఈ ఆక్సిజన్ లేకుండా దీన్ని బర్న్ చేసినప్పుడు ఇది థర్మోకెమికల్లీ డీకంపోజిషన్ అంటారు. హై టెంపరేచర్స్ వద్ద కెమికల్లీ డీకంపోజ్ అవుతుంది. ఈ పైరాలసిస్ మెథడ్లో బయోమాస్ అనేటటువంటిది అటు బయోచార్ అంటే బూడిదలాగా ప్లస్ బయో ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకో డిఫరెంట్ ప్రాసెస్లో బయోచార్తో పాటు హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఎలక్ట్రిసిటీని తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా పైరాలసిస్ అనేది వితౌట్ ఆక్సిజన్ హై టెంపరేచర్స్ వద్ద కెమికల్ రియాక్షన్ జరపడం అయితే, ఇన్సినరేషన్ అనేది హై టెంపరేచర్స్ వద్ద ఆక్సిజన్ సహాయంతో బర్న్ చేసి హీట్ ఎనర్జీని తీసుకొని రావడము.